కర్నూలు జిల్లా ఆలూరు పోలీసులు అధికారులు నాటుసార తయారీ కేంద్రాలపై ముమ్మర దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పెద్ద ఎత్తున సారా తయారీకి ఉపయోగించే బెల్లంను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని గత కొన్ని రోజులుగా ఎక్సైజ్ పోలీసులు సారా తయారీని అరికట్టేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దేవర్గట్టు, నెరణికి తండ కొండ ప్రాంతాల్లో ఉన్న సారా స్థావరాలపై దాడులు చేశారు. సారా తయారీకి ఉపయోగించే దాదాపు 2000 కేజీల బెల్లం నిల్వలను గుర్తించారు. 2 ఆటోలతో పాటు 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆటోను సీజ్ చేసి 5 మందిపై కేసులు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆలూరు మండలము తుమ్మలవీడు నుండి ఒక ఆటోలో సారా 50 లీటర్ల సారాయి వస్తుందన్న సమాచారం మేరకు మేము తుమ్మలవీడు క్రాస్ కాడ రూట్ వర్క్ చేస్తూ ఉండగా ఒక ఆటో ఒక ముద్దాయి 50 లీటర్ల సారాయి స్వాధీనం చేసుకున్నాము. అతని పేరు మంగప్ప, ఒక మంగయ్య. అతను ఒక అప్పే ఆటోను స్వాధీనం చేసుకున్నాం. ఆ తదుపరి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దేవరగట్టుకు కొత్తపేట నుండి దేవరగట్టుకు బెల్లం ఊట తయారు చేయడానికి నల్ల బెల్లము వస్తుందన్న సమాచారం మేరకు దేవరగట్టు కొండపైన మేము రూట్ వర్క్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి శేఖర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై 2 నల్ల బెల్లపు బాక్సులను పెట్టుకొని వస్తూ ఉన్నాడు. తనను ఆపి మేము చూడగా 2 బాక్సులు ఉన్నాయి. ఆ బాక్సులను ఎక్కడ చేస్తున్నాను అంటే వెనుక ఒక 4-వీలర్లో వస్తుంది సార్, నేను దాన్ని బట్టి కాడికి తీసుకుపోతున్నానని చెప్పినాడు. అతని స్టేట్మెంట్ మేరకు వెనుక ఉన్న 4-వీలర్ను చూడగా అందులో 63 బాక్సులు ఉన్నాయి. 63 నల్లబెల్లం బాక్సులు ఉన్నాయి. ఒక్కొక్క బాక్సు 25 కిలోలు. మొత్తము 1625 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నాను. అదేవిధంగా అక్కడ ఇక ముందు శేఖర్ అనే వ్యక్తిని, ఆ తదుపరి రామయ్య అనే వ్యక్తిని, ఆ తర్వాత అతను ఈ బెల్లంను దించడానికి 4 కూలీలు వచ్చారు. శేఖర్, మా అసన్న.